ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మర్లగూడెం గ్రామంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తలుపులు పగలగొట్టి 25 కాసులు బంగారం, కేజీన్నర వెండి, 2000 రూపాయల నగదు, సుమారు 14 లక్షల రూపాయల విలువైన వస్తువులు చోరీ జరిగినట్లు బాధితుడు వెంకటేశ్వరరావు 19 న్యూస్ కి తెలిపారు. ఎలా జరిగిందండి? మేము నైట్ మామూలుగా వ్యవసాయం పని చేసుకుని వచ్చి మామూలుగా యథావిధిగా భోజనం చేసి కొట్టుకున్నాం. 11:30-12 అప్పటి వరకు మెలుగుగానే ఉన్నాం. అయితే మరి ఎలా జరిగిందో తెల్లగట్ల మేము లేచి గేదెల పనులు చూసుకొని లేచి వచ్చేటప్పటికి తలుపులు బాధలు కొట్టేసి ఉన్నాం. గేదెలు తలుపులు బంగారం 30 కాసులు దాకా ఉంది, వెండి 1.5 కిలో, డబ్బులేమో 2000 అంత ఉన్నాము. మొత్తం ఇక పట్టుకుని పొద్దున్నే బొట్టాయిడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తాం. బీరువా పాలు కొట్టేశారండి? గళ్ళు లాగేసినట్టు రెండు బీరువాలు కూడా పగల కొట్టేశారు. మీరు లోన ఎవరు లేరండి? ఎవరు లేరు, బయట పడుకున్నాం. వ్యాసవకాలం కదండి, చప్పుడు గట్ట ఏమి రాలేదు. ఏమి ఇవ్వట్లేదండి సార్? ఏమన్నా తెచ్చిన వస్తువులు ఏమైనా వదిలేశారా? ఏమి వదలలేదండి సార్. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందండి ఇక్కడ? ఒకసారి ఫోన్ ఒకటి బయట పడుకుంటే అలాగే ఫోన్ పెట్టిలేదు. కంప్లైంట్ ఇస్తే ఫోన్ దొరికింది. గేట్ వేసే ఉందండి? ఈ మొత్తం వేసే ఉందండి. ఇప్పుడు అయితే రాలేదండి, బ్యాక్ సైడ్ నుంచి వచ్చారండి.